నమస్తే. సూపర్. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ మీ గురించి చెప్పండి. దెబ్బ తగిలింది అంటే మీరు తప్పు చేశారు కాబట్టి కొట్టించింది అంటున్నారు? అంటే సంఘ సంస్కర్త అంట నా దగ్గరకు వచ్చింది. ఇంట్లో తింటూ ఉన్నా ఫుడ్ తింటూ ఉంటే బయటికి రా అన్నది. మాది డీసెంట్ కాలనీ. అంటే మళ్ళీ గొడవ అంటే మొన్న నైట్ జరిగింది కాకుండా మొన్న జరిగింది చెప్తున్నా. చెప్పండి. డీసెంట్ కాలనీ జస్ట్ తింటా ఉంటే పిలిచింది బయటకు గట్టిగా వచ్చింది. సరే అని కిందికి వచ్చాను. కిందికి వస్తానే అక్కడ పోయి ఉన్నాడు మేడం ఇక్కడ వద్దు మా ఓనర్ బాబు ఇబ్బంది పడతాడు పక్క పోయి మాట్లాడుతుంటే పక్క పోయింది. నేను కిందికి వచ్చాను మళ్ళీ అక్కడికి వచ్చింది సరణ. వచ్చి నేను కిందికి వస్తానే చంపకే సరణ కొట్టింది. ఎందుకన్నా మళ్ళీ కొట్టింది. ఎందుకన్నా మళ్ళీ కొట్టింది. ఎందుకన్నా మళ్ళీ కొట్టింది. అట్ట నాలుగు సార్లు కొట్టింది. కొట్టిన తర్వాత ఎందుకు మేడం మీరు చేస్తున్నారు కదా భూత్ వీడియో యూట్యూబ్ లో అబ్బా బాబీ అనే వీడియో ఉంది చాలా పాపులర్ హాట్ వీడియోలు చాలా ఉన్నాయి ఆమె కరెక్ట్ వస్తాయి అన్నమాట. అవన్నీ చూపించా. నన్నే అడుగుతావు ఇండస్ట్రీలో తొట్టి పడేస్తాను నేను. మహిళా సంఘాలు ఉన్నాయి నువ్వు పా ప్రాంక్ బూత్ వీడియోలు ఎందుకు చేస్తున్నావు అది ఇది అని అడిగింది. సో ఇది మీరు చేసే దానికన్నా నేను తక్కువ కదా మేడం చేసంటే మళ్ళీ కొట్టింది. అడిగిన దానికి కొట్టింది. సరే అని తనతో పాటు వచ్చిన ఒక ఆవిడ అండ్ ముగ్గురు అబ్బాయిలు మొత్తం 5 మంది వాళ్ళు చిన్న పాపను షీల్డ్ గా అడ్డం పెట్టుకున్నది. తగిలితే నా మీద కేసు వేయచ్చని పాపకు తగిలిందని సెంటిమెంట్ వర్కౌట్ సీస్ ప్లాన్ వెరీ ప్లాన్ వచ్చి అలా అడిగితేనే ఒకడు వచ్చి నన్ను అడిగాడు ఒక అతను వాళ్ళలో నా ఊర్లో ఏమన్నా 1 లక్ష రూపాయలు సెట్ చేయి మేడం కి కేసు ఓపెన్ అయిపోతే నీకేం ప్రాబ్లం కదా అక్కడే అడిగారా స్పాట్ అప్పటి వరకు కెమెరా ఆన్ చేయలే కెమెరా ఆన్ లేదు ఎందుకు అది రివర్స్ అయినప్పుడు అప్పుడు కెమెరా ఆన్ చేశారు కొట్టింది అదంతా తీలే కూర్చొని బయటకు బిర్యానీ తీసుకుని వచ్చి ఆమె ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 9:45 నా దగ్గరకు వచ్చింది. బిర్యానీ తినిపోదులే అని చెప్పాను. సో ఆమె ఒకటి వచ్చి ఇంకొకటి వచ్చి భుజాంబి చేస్తాం పక్కన తీసుకుని 70,000 సెట్ చేస్తా అన్నాడు. ఏంటండి నేను ఎందుకు ఇవ్వాలి కష్టపడి చేస్తున్నా ఏంటి అన్న. నువ్వు బూత్ వీడియోలు చేస్తున్నావు అడలు వీడియోలు చేస్తున్నావు ఇట్లా చేయడానికి లేదు. నేను మహిళా సంఘము నా కాడ నీ పైన కేసు పెడతా నేను రేపు చేస్తాను మానభంగం చేస్తాను నువ్వే చేసినావు నేను రివర్స్ కేసు పెట్టుకుంటా ఏం చేస్తున్నావు నువ్వు అది ఇద్దని బ్లాక్మెయిల్ చేసినాను నేను కట్టను అన్న. సరే డెలికేట్ టీషర్ట్ ఎండాకాలంలో గాలి ఆడుతుంటది పట్టుకొని చించేశారు. ఏదో డెలికేట్ టీషర్ట్ వేసుకొని దాన్ని చించేశారు. చించేసి వీడియో తీశారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు కొంచెం రేట్ కలిపి ప్లే ఇచ్చారు అవ్వలేదు పని. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్ కొట్టి కిందికి దించి ఇక్కడ కొట్టిందాము. అప్పుడు కొడితే బ్లడ్ నా చేశారు. నన్ను పబ్లిక్ ముందు షేమ్ చేసింది అటెంటివ్ మాట చేసింది అండ్ తిట్టింది షేమ్ చేసింది ఇవన్నీ చేసింది. నన్ను చాలా బాగున్నాను. ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టాను. ఇప్పుడు ఆమెను రివర్స్ గా మీ మీద ఫైల్ చేసింది. మీరే నేను డబ్బులు ఇస్తాను మీరు చేస్తావా లేకపోతే డబ్బులు ఇస్తాను వస్తావా అన్నట్టు పిలిచారు. ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేదు కదా. నేను పిలిచాను సరే నా మీద ఇంకా చాలా అలిగేషన్ చేస్తుంది. నేను అమ్మాయిని పంపిస్తాను అమ్మాయిలు బ్రోకర్ అంట. నేను యూట్యూబ్ లో వీడియో చేసిన బతుకుతే నేను ఆర్టిస్ట్ లేదు. ఈ ప్రాంక్ వీడియో చేసే అమ్మాయిలు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మీ మీద. మీరు ఆమె గానీ వాళ్ళ సంబంధించిన మనుషులు పైన గానీ ప్రాంక్ చేసినట్టు ఆ ప్రాంక్ నేను రిమూవ్ చేయనట్టు అందుకని ఆమె వచ్చి నన్ను కొట్టినట్టు అంటున్నారు. ఆమె కానీ నేను చేసిన ప్రాంక్ వీడియోలు కానీ ఆ మనుషులకు కానీ ఎవరికి సంబంధం లేదు. షీ ఇంటెన్షనలీ కేమ్. షీ సంఘ సంస్కర్త అని తను రెఫర్ చేసుకుంటుంది. అండ్ యాక్చువల్ గా తనకు ఇప్పుడు అవకాశం లేవు. బస్ బాయ్ వచ్చింది అంత ఫేమ్ అయింది ఏం చేసిందో తర్వాత ఐడెంటిటీ క్రైసిస్ లో బతుకుతుంది. అండ్ ఇప్పుడు వచ్చి నా దగ్గర ఫేమ్ అవ్వాలి అటెన్షన్ సమ్ అటెన్షన్ కావాలి. నాకు 5 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్లస్ ఈ ప్రాంకర్ అంటే ఏదో కొంచెం బ్యాడ్నెస్ సొసైటీలో ఉంది ప్లస్ జనాలు వీటి పట్టుకుని సరిపోతే సెన్స్ లో వచ్చింది. టీవీ నేను ఎవరో ఫుటేజ్ కోసం వచ్చినట్టు నేను అనుకున్నాను. డబ్బులు ఇచ్చి ఫుటేజ్ నన్ను కొట్టి ఫుటేజ్ తీసుకురామని ఆమె డబ్బులు ఇచ్చారు. ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా అబ్బాయిని పెట్టుకుని వచ్చింది ప్లాన్. అది సెన్స్ ప్లాన్ చేసుకుని చెప్తే అర్థమైంది నాకు అంత సెన్స్ లేదు. హౌ ట్యాక్స్ అనేది ఎంత స్మార్ట్ నాకు అర్థం అవుతుంది. సరే లీవ్ ఇట్ వాట్ ద హెల్ ఇస్. వచ్చింది కొట్టింది చేసింది సర్టిఫికెట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఆమె డొనేషన్స్ అని ఒక ఆర్ఫనేజ్ హోమ్ పెట్టింది. దానికి వస్తుంటాయి డొనేషన్స్. ఆ డొనేషన్స్ అన్ని తింటుంది ఒక్కదానికి లెక్కలేదు. ప్లస్ బ్లాక్మెయిలింగ్. అక్కడ నిజామాబాద్ ఒకసారి కేసు జరిగింది. కేసు జరిగితే ఆ కేసు చిన్న మర్డర్ అయింది. మర్డర్ కాదు రేప్ అని మర్డర్ అయింది. అయితే ఆ పాప కేసు సాల్వ్ అవ్వకుండా డీటెయిల్స్ రివీల్ చేయకూడదు. రివీల్ చేసింది అక్కడ పోస్టర్ యాక్ట్ అది కూడా అవును కేసు అయింది. పేకాట ఆడుతూ దొరికిపోయింది. మంద తాగుతూ దొరికిపోయింది. చాలా కేసుల్లో దొరికిపోయింది. ఆమె బుక్ అబ్జర్వ్ చేస్తూ దొరికిపోయింది. ఇవన్నీ షీ హ్యాస్ ద హ్యాబిట్ సిన్స్ ఫర్ 25 ఇయర్స్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఇట్స్ నాట్ ఫస్ట్ వన్ ఆఫ్ ద విక్టిమ్ బికాస్ ఐ యామ్ యూట్యూబర్ హ్యావ్ సమ్ వాయిస్. మై ఛానల్ కానీ మిగతా ప్రాణాలు కానీ ఉన్నారు కాబట్టి వాయిస్ ఉంది కాబట్టి నేను బయటకు వస్తున్నా. రిమైనింగ్ ఛానల్ పీపుల్ బెదిరించింది. షీఈస్ పక్కా చీటర్ అండ్ ఆడవాళ్ళలో పుట్టాల్సిన మనిషి కాదు తను. ఏదో నా తప్పు చేశానన్నా జనాలు. నేను చెప్పేది ఒకటే నేను ప్రయాణం చేస్తున్నా అండి. మనిషి అనేవాడు గ్రాడ్యువల్ గా ఎదుగుతాడు. నేను కూడా ఏదో తప్పు చేసింటే నన్ను క్షమించండి. నేను మారతాను. నా విధానం కూడా మార్చుకుంటాను ఒకవేళ ఉంటే. లేదా నేను అనుకుంటున్నాను మీరు తప్పు చేశారని అనిపిస్తుందా? చేయలేదన్నా వాళ్ళు అనుకునే సెన్స్ నేను చెప్తున్నాను. క్షమాపణ. ఒకవేళ నేను తప్పు చేస్తే తను వెళ్ళి పోలీస్ కేసు పెట్టి లా అంటాడు. షీ హాస్ టు ప్రొసీడ్. దిస్ ఇస్ ద ఎడ్యుకేటెడ్ బిహేవియర్ సివిలైజేషన్ బిహేవియర్
షీ మేడ్ ఇట్ నాన్ సెన్స్ మేడ్ ద బుల్షిట్ మేక్ ఇట్ నాయిస్ అనమాట. సో దిస్ ఇస్ వెరీ రాంగ్. ఇంకొకటి, ఆమె తెచ్చిన పాప ఒక ఆర్ఫనేజ్ హోమ్ నుంచి తెచ్చుకున్నది, తెచ్చుకొని గొడవలు కట్ట పాపను తీసుకెళ్లి వాళ్ళ గొడవలు అప్పటికప్పుడు తీసుకొచ్చిందా? అప్పటికప్పుడు కాదు, ఎవరు ఆరాప్ చేసుకున్నది ఆ గొడవకి తీసుకొచ్చింది. పేరెంటింగ్ కూడా తెలియదు కదా ఇంటెన్షన్ అని. గొడవ అయితే నా పెద్దదైతే నాకు ఏదైనా కేసు అయితే డబ్బులు కట్టచ్చని. అర్థమైంది అర్థమైంది. అట్లా చేస్తుంది. షీఈస్ దట్ సార్ట్ ఆఫ్ పర్సన్. సో తను ఇప్పుడు భూత టీవీ ఛానల్ అవి వెక్కి నన్ను మా అమ్మగారిని అందరినీ తిట్టడం భూతపురాణంతో ఏదో చేస్తుంది. అన్ని టీవీ ఛానల్స్ ఇదే చెప్తుంది. మీరు అమ్మాయిలతో అమ్మాయిలు వాడుకుంటారు అబద్ధం అన్న. అది ఫాల్స్ అలిగేషన్స్. నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, సాలీడ్ ఉంది, నేను ఎవరు వాడుకోను. ఇంకోటి ఆమె చేసేటువంటి ఫాల్స్ అలిగేషన్స్. అండ్ నేను చెప్పేది ఏంటంటే, అమ్మ చాలా బూత్ వీడియో అవి చేసింది సినిమాలలో ఎపిసోడ్స్ అవి బ్రహ్మి అని. అవి క్యారెక్టర్లు చేస్తారు, అడల్టరీ యాక్సెప్టబుల్, సెన్సార్ వాళ్ళే చూసి ఇచ్చారు. నేను ఎగ్గెందుకు అంటున్నాను, ఆమె నన్ను అన్నది కాబట్టి. ఆమె 3X చేసింది, నేను 1X చేశాను. శృంగారం అనేది ఒక కళ, ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. సీ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్, డోంట్ గో ఇన్ టు డీప్. నవరసాల్లో ఒక ఆర్ట్ ఫామ్ అంతే. సో యాక్సెప్ట్ ఇట్, పాయింట్ వన్. నేను ఏమైనా చేస్తే మార్చుకుంటాను, క్షమాపణ చెప్పాను, పాయింట్ వన్ అయిపోయింది. నేనేమన్నా అంటే, అప్పుడు నువ్వు చేసావు, సంపాదించుకున్నావు, ఫామ్ హౌస్ లేసావు, బాగా కార్లు కొన్నావు, ఏసీ కార్ లగ్జరీ కార్లో తిరుగుతున్నావు, రెడ్ బాటిల్ వైన్ తాగుతున్నావు, తాచుకెళ్తున్నావు, అందరితో పరిచయాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ యూ ఆర్ సక్సెస్డ్ అండ్ యువర్ రిటైరింగ్ టైమ్ నౌ, స్టిల్ యూ వాంట్ ఐడెంటిటీ. యువర్ ఐడెంటిటీ కోసమే మిమ్మల్ని టార్గెట్ చేసింది. సర్వైవ్ అయింది, 25 ఇండస్ట్రీలో తాగి దొబ్బిది తిరుగుతుంది. ఇంకా ఏంది, ఒక పిల్లలు వచ్చి నేనేదో ఒక ఛానల్ పెట్టుకుని బ్రతుకుతూ వాళ్ళ, నేను చేసేటన్ని స్క్రిప్టెడ్ ప్లాన్స్, కొత్త వాళ్ళు కాదండి, అందరు తెలిసిన వాళ్ళు, అందరు డబ్బులు ఇచ్చి వీడియో, నా ఫ్రెండ్స్ కొంతమంది ఫేమ్ అవ్వాలని, కొంతమంది డబ్బులు ఇవ్వాలని ఇప్పించుకొని చేస్తారు, కొంతమంది ఫ్రీగా చేస్తారు, కొంతమంది ఫేమ్ అవ్వాలని చేస్తారు. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, ఒక్క పబ్లిక్ కూడా నేను ఇబ్బంది పెట్టి ఇప్పుడు వీడియో చేయలేదు ఆన్ రికార్డ్. సో ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు ఒక్కరు కూడా రాలేదు గొడవ, ఎవరు వస్తే రమ్మని చెప్పండి. సో స్క్రిప్టెడ్ ప్లాన్స్, వాట్స్ ఆర్ ప్రాబ్లమ్? నువ్వు బూతులు అన్నావు, నీ బూతులు ఏంటి? నువ్వు సంపాదించుకున్నావు, నేను సంపాదించుకున్నావు, సంపాదించుకోవాలి, నేను సంపాదించుకుంటే నువ్వు సంపాదించుకుని సెటిల్ అయ్యావు. నేనేదో పని చేసుకుని బ్రతున్నావు, స్కిల్ డెవలప్ చేసుకున్నా, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని నాకు కూడా అవకాశం లేదు, నేనే ప్రయత్నం చేస్తున్నాను. అది కాదు మేడం, మీ జీవితం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ మీరు మేడం, హ్యావ్ సమ్ సెన్స్ మేడం. పెద్దవాళ్ళు మీరు, వయసు ఉంది, పెళ్ళి అయింది, సంసారం చేసినారు, పిల్లలు కన్నారు, పెళ్ళిళ్ళు చేసినారు, మాతో ఏంది మేడం, బచ్చగలతో. మేము ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకుని బతుకు తిరిగేటప్పుడు చెప్పే తీరు ఉంటుంది. నేను తప్పు చేసే కేసు పెట్టు అంటున్నా, ఏదో వచ్చి మంచిగా మాట్లాడు, మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే విధానం బట్టి మీకు అర్థమైంది చేసుకుంటాను అనేది. ఆమె చేసిన విధానం రావడం అది నాకు నచ్చలేదు, బాధపడుతున్నా మనిషిగా, ఇటువంటి సొసైటీలో నేను ఉన్నానా అని. నేను ఎంతమంది సాయం చేస్తాను నాకే తెలియదు, చాలా సార్లు చాలా మంది సాయం చేస్తాను, నా దగ్గర నాకు స్టాఫ్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు రేపు నేను ఏదైనా సినిమా అది తీస్తే నాకు స్టాఫ్ వస్తారు, వాళ్ళకి జాబ్ జీతం చాలా ఇస్తా, పర్ఫెక్ట్ చూసుకున్నా, 10 ఫ్యామిలీలు ఉంటాయి అక్కడ, నా జీవితం అది. ఆమె చెత్త చెత్త ఎదుర్కొనే బ్యాచ్, బ్లాక్ మెయిల్ చేసుకుని డబ్బులు సంపాదించుకునే బ్యాచ్, దిస్ ఈస్ మ్యాటర్ మేడం, నన్ను గెలకద్దని నాకు గెలిపించుకోండి, దిస్ ఈస్ నాట్ ఫేర్ అండ్ మీరు తప్పు చేశారు, దిస్ ఇస్ క్లుప్త మ్యాడమ్, ఫైనల్. ఓకే.